గుండు కొట్టించుకుంటా స్వామి. ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫార్టీ సార్, ట్వంటీ ఫార్టీ సార్, ట్వంటీ ఫార్టీ సార్, ట్వంటీ ఫార్టీ సార్, లేడీస్ పక్కన సీట్ సార్, ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫార్టీ సార్, రెండు టికెట్లు, ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫార్టీ అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూడట్లేదు? నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కడుపు కోత? నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు? నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614, అందులో ఏసీలు 856, నాన్ ఏసీలు 1732, వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,46,47,646. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా సార్? జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను కానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్, క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించడం. అయితే సారీ, మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం కి పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు? ఇప్పుడు వేలు కొరకు సుఖం ఏంటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోగ తీర్చేస్తారు. విడుచు ఎదవద్దు, గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. అరే పడుకున్నాడే, పడుకుంటే లేపు. నేను లేపనా? అబ్బా అబ్బా, ఏంటి లేపేది? నిద్రలో లేపావంటే ప్రభు కాళ్ళు చేతులు నీ బాడీతో కబాడీ ఆడేసుకుంటాయి, నోటి నుంచి బూతులు వరదలా వచ్చేస్తాయి. నేను తడబడిలో కూడా పడుకున్నాడంటే ఇప్పుడు అప్పుడే లేవాళ్ళే. నువ్వు తప్ప ఏం సత్యం? వ్యాపారం ఎలా ఉంది? ఇదిగో రసీదు, త్వరగా డబ్బులు ఇచ్చేయి. ఏ వ్యాపారం లే బాబు, నీ పనే బాగుంది. రోజు రోజుకి కూరగాయలు కొనే వాళ్ళు తక్కువైపోతున్నారు, మరి ఏం తింటున్నారో ఏమో మాయదారి మోక. నీ చేత తిట్లు తింటున్నారుగా. వెంకట్రా తీతి, అది పశువులకు పెట్టే తెలగపిండి, నీకెందుకు? చూడు, ఉలవలు కూడా పశువులకే పెడతారు, కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలా? కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ, కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ. ఇద్దరు పేర్లు రెండు అసలే డబ్బులి. ఏమి అయ్యలేడా? లేడండి, పక్కూరు పెళ్ళికెళ్ళాడండి. మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి. బియ్యమా? బియ్యం నేనేం చేసుకుంటాను రా డబ్బులి. అంటే తమరు బోంతేరా, తిండి కూడా మానేశారా? అవును ఆయన, నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను. నీకెందుకురా, ఇడెవరా పత్తడా? అవును సర్లే. బియ్యం బాగున్నాయి, కేజీ ఎంత? అంతైతే మీకు ఎందుకండి, కొంటారా పెడతారా? అదే నిజమేగా, వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా చూడు స్వామి. వంకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలండి. 8 రూపాయలా? అవునండి. 4 రూపాయలకి ఇవ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేనిస్తాను. ఉదప్కా తీసుకోండి, 4 రూపాయలు ఇవ్వండమ్మా. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? ఆ పోలండి, 2 రోజులైన తర్వాత కిలో అవుతాయి, అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని? నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు, మర్యాదగా పన్ను కట్టు. బాబు, ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళం బిడ్డలు పోషించుకుంటున్నాను బాబు, తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటి పళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి,
నాది జాలిగుండే పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరుకెళ్ళి. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా? అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నా నేను? ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ వన్ మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ ఛార్జీ అవుతాడు. ఏంటి డబుల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుకు పడకూడదు. అసలు ఇదిగో, ఇది ఎంటీవీ టీషర్ట్, ఇది జీటీవీ టీషర్ట్, ఇది ఎస్పీఎన్ ప్యాంట్ టికెట్. ఎంటర్ నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే అతో యానిమల్ స్మెల్ ఎన్నాళ్ళైంది ఉతికి. జస్ట్ 3 మంత్స్ ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లి? మెయింటైన్ చేయడం అలా కాదమ్మా. ఇదిగో ఇలాగా అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ నేను ఎలా గీస్తానో చూసుకో. నేను అయ్యి బాబోయ్ ఏంటి లేకుండా టచ్లు మట్టచ్చు టచ్లు మట్టచ్చులు చెప్తారు. నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్తే ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరల్లా మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పొట్టికి తట్టుకోలేక సిట్టి వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది, ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను? నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మర్దని ముంచడానికి వచ్చావురా నువ్వు? మా బావ బ్రతుకు బస్ స్టాండ్ రాలేదు నువ్వు? నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలేడ్రా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతా అనుకుంటున్నావు నన్ను? ఇదిగో 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 ఏమయ్యా, ఇది ఒత్తకపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అతో కూచి వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకోవచ్చేవరకు ఇద్దరు నీకు మిగిలేదు, నీకు అది కూడా మిగిలిపో. చూడరా, 2000కి ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు. ఏం జెంటిల్మెన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న కాస్త రౌడీజం చేసి దానికి 2000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాడు, చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మంచి పేరం, 1000 రూపాయలు ఇస్తారా? నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయలు ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి వేరం ఒప్పుకున్నాం గురువు, నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫ్ఫాడిస్తావనుకున్నావు. పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది, న్యాయమే కదా. ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు, కొంప తీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు పోతలే. బాబు మీరు ఒక్కసారి వచ్చి చూడండి, అది ఆడది అనుకుంటే మీరు తలొక తను నన్ను తనండి, ఇదెక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. వద్దు వద్దు అన్నాను, వెళ్ళో వెళ్ళో అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను? చెయ్యి చూసేదంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత్త, అప్పయమ్మ, వెంకయమ్మ, సీతమ్మ, పోలుస్తా. పీకు నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్ పోడుసా, బోర్డు పీకో. క
పస్తి మోయి నో బోర్డు పీకో రాయ్ మీరు లోపకెళ్ళండిరా దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి హలో మేడం ఒక్క ఫోటో జస్ట్ వెయిట్ కొంచెం పురుస పోలగై పీకో మామయ్య ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇలా మన వంశమే నత్తి వంశం అయితే రేపు నా మనవడి గట్టి ఏమవుతుంది మా వంశంలో నత్తోళ్ళు ఎవరు లేరు ఇది మధ్యలో వచ్చిందే కదా కానీ బిడ్డకు నత్తుస్తుందా రాదా అని ఇప్పుడు ఏం చెప్పలేం ఎందుకంటే బిడ్డకి ఇంకా మాట్లాడమే రాలేదు ఇంకా బిడ్డే రాలేదు ఏం చేద్దాం అమ్మా బాబు వాకింగ్ వెళ్ళాడమ్మా నడిచే వయసు వచ్చినా బాబుకి ఇంకా మాటలు రాలేదా ఏమిటి మీరు అనేది డాక్టర్ బాబు రోజు బయటకు తీసుకెళ్ళమన్నారు మరి పరిపాలన తీసుకెళ్ళింది ఎవరిది ఇది నా బేబీ బంగారు కొండ నిన్ను కాదు ఏంటి నేను పనిపిల్లనా పట్టణంలో పనిపిల్లని పనిపిల్లని పిలవకూడదు కోపం వచ్చేస్తుంది నేను చెప్తాను మామయ్య ఇప్పుడు వాళ్ళనిలో సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకుని ఉంచుంటాడు కదా అందుకని దేవుణ్ణి పిల్లాడని అనగలవా ఇది పట్టుకో సుబ్రహ్మణ్య అపచారం అపచారం పట్టుకోమంటే తాగుతావే తాగుతుంటే పట్టుకోలేదుగా అదే విధంగా ఈమెను పని పిల్ల అంటే ఈమె కోపం వస్తుంది చూడడానికి తెల్లదోసాలా ఉంది ప్యాంటు షర్ట్ వేసుకుని ఇది పని పిల్ల అదేంటంటే సెంట్ జోసెఫ్ లో ఇంట్లో సందే చాలు దొక్కుతుంటారు సెంట్ మేరీస్ పక్కన దొరసాన్ నుండి కాన్నులు పనిచేసే పిల్ల ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది కాబట్టి సెంట్ సుందరి అని పేరు క్వీన్ మేరీస్ పక్కన ఉన్నట్టయితే నట్టి వదిలేసే నాకు సుందరి అనేవాళ్ళు జయంటి పక్కన ఉంటే ఆలు అనేవాళ్ళు అవును నీకెందుకు నత్తి వస్తుంది అర్థం కాలేదా పని పిల్లలు లేట్ గా వచ్చి ఈయన మా మామగారు అయితే నాకు నత్తే కదా ఈయన మీ మామగారా అవును ఈయన మా మామగారు ఆవిడ మా అత్తగారు అడ్జస్ట్ చేసుకో పని పిల్లగారు ఏంటి బాబు నువ్వు పనిపిల్లని బతిమాలుతున్నావు ఇదేంటి అడ్జస్ట్ చేసుకోవాలి అది కాదు ఇంతకు ముందు మేమిద్దరం కలిసి జంటగా ఉన్నాం మా ఇద్దరికి ఇది పనిచేసేది కదా ఇప్పుడు నలుగురికి పనిచేయాలి కదా అది పార్వతి నా మనవని చూసావా అత్త నా పోలికే కదా మామయ్య ఏం కాదు సరిగ్గా చూడండి అత్త నా పోలికే ఈ రోజు వచ్చారే మీకు నేను తెలీదు నేను మిమ్మల్ని హోటల్లో చూశాను నేనే మీ అల్లుడి గారి బంటవాణి చెప్తున్నాడు లింగం వీడి పేరు కూడా కుక్కంటే వంటవాడు కొంతసేపు నోరు మూసుకోరా చోడీకే పీచే క్యా హై వంటవాడికి పాటలు అంటే ఇష్టం ఇంటి వాడికి పాటలు అంటే ఇష్టం నువ్వు అనేది నాకు నత్తుందని నీకు తెలుసా నువ్వు మొదటి నుంచి విను ఈయన నా మామగారు అయ్యారు గనక ఆవిడ మా అత్తయ్యారు గనక నేను నత్తివాడిని అయ్యాను గనక జానకి నా వైఫ్ అయింది గనక సుందరి పని పిల్ల అయిపోయిందిరా అల్లుడు వంటవాడితో ఇన్ని విషయాలు చెప్పడం ఎందుకు అది మామయ్య సిగరెట్ బయట పడేయండి అవతల పడేయండి ఏంటంటే మామయ్య ఇప్పుడు ఏంట్రా ఉస్సు అది ఏంటంటే ఏమిట్రా ఉసు ఎక్కడ మరి ఎక్కడ ఉసు ఇక్కడ హలో ఓ జానా బిత్తల జానమ్మా ఒక్కసారి ఇటు రావమ్మా ఏంటి కొలతలు కొలిపించుకుంటావా ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే కొంచెం ఆ పక్క సాయం పట్టు ఇది ఇదిగో ఈ వ్యవహారం ఇట్ట కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు సంతోషం సరదా ఉంటాయి నీ టైపే వేరు ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు అదెంత పని ముందు దూరు నీకోసం దూరుతా దూరు అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన అటు ఒక లుక్ వేయండి అటు వెళ్ళండి
చేతులెత్తుకుపోతే విడదీయడానికి మధ్యలో దూరింది ఈ పిల్ల. నీ కంటికి ఇది పిల్లలాగుందో? ఆ దొంగ మొగుడిని ఇంట్లో కాలెట్టని మన పరుసులు కొట్టేసిన ఆడి దగ్గర నువ్వేం కొట్టేయాలో నేను చెప్తానమ్మా. పద నువ్వు నాలుగే తల కిందకి కాళ్ళు పైకి పెట్టావు అంటే నువ్వు కూడా కోతకొచ్చావన్నమాట. మూమెంట్ లో లేచానంటే మూతి మూగుడు అయిపోతాయి. మరి ఎందుకు అమ్మా ఈ రివర్స్ యాంగిల్ కనబడ్డాలా? ఆసనం. ఏం ఆసనం? నా తలకాయ ఆసనం. పోగడిచి నేకేం కాదు, ఇది ఉమ్మడి వరండా, నేను కూడా వేసుకుంటాను తలకాయ ఆసనం. ఏంటి ఈ డ్రెస్? అవును తలకిందులు ఆసనం. అవును కొంప కుల్లేరు అయిపోద్ది. తప్పేంటమ్మా, నీ చిన్న పాపని కదా. బుల్లు కూచి కదా, ఎవరు చూస్తాడో వాడి గుండె ఢమాల్ డైరెక్ట్ టికెటే. దెబ్బకు పారిపోయాడు, ఇదే మంచి ఛాన్స్. బామా ఏంటమ్మా? పెడిపెడు కానీ నువ్వు ఇక్కడే ఉండి కాపులకాయ, నేను లోపలికి వెళ్ళి చక్క పెట్టొచ్చేస్తాను. నా తల్లి మీకు అది ఆడ తాపల కాలన్నట్టు ట్రంకు పెట్టమ్మా, అందులో ఏముంటుంది నా యాదవం నా బూడి నా శారీ నా తుప్పు పట్టిన మీకు నాకు కాదు నీకు. ఆకేదో పువ్వేదో తెలియంది. సూపర్ షర్ట్ జీన్ ప్యాంటు వేసుకుని ఈ పాత ట్రంక్ పెట్టుతో దిగాడంటే ఎవరికి డౌట్ రాకుండా ఏదో విలువైన సామాన్లు పెట్టుంటాడు. ఆహా దొరికాయమ్మా విలువైన సామాన్లు? దొరికింది, వాడేసి నెల వచ్చేటి. ఇంతకీ మన పర్సలు ఎక్కడ? ఏమైందమ్మా? దొడ్లు ఆరేసుకున్న దాని లంగా కనపడకపోతేను లుంగి అనుకున్నావు, దాని లంగా తీసుకొచ్చి మడత పెట్టి లోపల పెట్టుకున్నావేమోనని ఎతుకుతుంది కదమ్మా. మీకంటే ఆకేదో పువ్వేదో తెలియదు, నాకు లంగాకి లుంగికి తేడా తెలియదా? రెండు ఖడ్గ మృగాలకు కానివ్వండి డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబు, వద్దురా. దాన్ని పలసేటో తయారు చేశారురా, మీ బాడీ షిప్పుల్లోనే గూడ్స్ ట్రైన్ లోనే తీసుకెళ్లాలరా, ఆటోలు చాలవురా. అమ్మో నమ్మది నమ్మది, జాగ్రత్త నమ్మకే కలట్టు జాగ్రత్త నాన్న, నీ అట్టుబడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త, పట్టేస్తావు పట్టేస్తావు. ఏం కాబర పడు, తెలుగు గాలి తాగాలి, తాగి తెగ తూగాలి, తోట మాలి కపాలి అనాలి తలే పగిలి. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా, దీని ఒరిజినల్ బాండ్రా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్